ఎట్లా తయారయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జగన్ కేసీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ హిట్లర్ గా తయారయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ మారాలంటూ టీడీపీ రేపల్లె అభ్యర్థి అనగాని సత్యప్రసాద్పై టీఆర్ఎస్ ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. హైదరాబాద్లో ఆస్తులను అస్త్రంగా చేసుకుని టీడీపీ నేతలపై ఒత్తిళ్లు చేస్తున్నారంటున్న చంద్రబాబు శనివారం మొట్టమొదటిసారిగా నిర్దిష్టంగా ఓ నేతను బెదిరించారని బయటపెట్టారు. రేపల్లె అభ్యర్థి అనగాని సత్యప్రసాద్కు తెలంగాణలో భూములు ఉన్నాయి. వాటిలో రోడ్డు వేస్తామని నోటీసులు ఇచ్చారు. తెలుగుదేశం నుంచి వైసీపీలకు మారితే వదిలేస్తామని బెదిరింపులకు దిగారు. అయినా సత్యప్రసాద్ ధైర్యంగా నిలబడ్డారని చంద్రబాబు అన్నారు. మన వాళ్ళే బాధ పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మని, పోకపోతే మీరు వ్యాపారాలు చేయలేరని హెచ్చరిస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా సత్యప్రసాద్ గారిని అభినందిస్తున్నా. ధైర్యంగా ఫేస్ చేశాడు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక దృఢ సంకల్పంతో నిలబడిన వ్యక్తి సత్యప్రసాద్ గారు. ఆయన భూమి హైదరాబాద్ లో ఉంది, కష్టార్జితం. అలాంటి భూమిలో రోడ్డు ఇవ్వాలని తప్పుడిది పెట్టి నోటీసులు ఇస్తే ఆయన కోర్టుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఇది దౌర్జన్యం అవునా కాదా తమ్ముళ్ళు, మీరే ఆలోచించమంటున్నా. ఆర్థిక మూలాలు ఎవరైతే అక్కడ ఉన్నారో ఆర్థిక మూలాలన్నీ కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారు. సత్యప్రసాద్ కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు, కానీ కొంతమంది సరెండర్ అయిపోయారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక నేత మాత్రం పిరికితనంతో పారిపోయారని, రాష్ట్రంలో ఇలా చాలా మందిని వెనక్కు లాగుతున్నారని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పార్టీలన్నింటినీ మింగేశాడని, అవి చాలదన్నట్టు ఏపీలో పెత్తనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం జోలికొస్తే ఖబర్దార్, మీ గుండెల్లో నిద్రపోతా అని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంట, కృష్ణా జిల్లా నూజివీడుతో పాటు గుంటూరు జిల్లా రేపల్లెలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. జగన్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కు వాన్పిక్ ను గిఫ్ట్ గా ఇచ్చే ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందానికి సూత్రధారి మోదీ అని తెలిపారు. గుడ్డ కాల్చడం, మొఖాన బారేయడం, ఏం మనుషులండి వీళ్ళు? వీళ్ళు మనుషుల, వీళ్ళకి వ్యక్తిత్వం ఉందా? అసెంబ్లీకి రాడు వచ్చాడా? 24 సార్లు అసెంబ్లీకి వచ్చాడు, 240 సార్లు మాత్రం కోర్టుకు వెళ్ళాడు. ఏం తమ్ముళ్ళు, కోర్టు తప్పదు, అసెంబ్లీని ఇష్టం. అసెంబ్లీకి రాడు, కోర్టు పోకపోతే జైలు పోతాడు. కాబట్టి కోర్టు మాత్రం ప్రతి శుక్రవారం తప్పకుండా కోర్టు పోయే పరిస్థితి. వాళ్ళు కాని ఎన్నికలు కాని శుక్రవారం పెట్టుంటే ఈయన ఓటేసే పని కూడా లేదు. అలాంటి నాయకులు మనకు కావాలన్నా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. కేసీఆర్ జగన్ ఒక్కటై రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారని, కేసీఆర్ హిట్లర్ మాదిరిగా తయారయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన 100,00,000 కోట్ల ఆస్తులను ఎగ్గొట్టేందుకే కేసీఆర్ దాడి చేస్తున్నారని ఆరోపించారు. 31 కేసుల్లో నిందితుడైన జగన్ లాంటి నాయకుడు మనకు అవసరమా అని ప్రశ్నించారు చంద్రబాబు. తప్పుడు ఒప్పందాలు చేసుకుంటున్న వారంతా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారని, రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఒకే మాట ఒకే తాటిపైకి వచ్చి తెలుగుదేశాన్ని గెలిపించి దానిని వారికి గిఫ్ట్ గా ఇవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఫ్యాన్ ఎక్కడుంది? ఆంధ్రాలో ఉంది. స్విచ్ ఎక్కడుంది? హైదరాబాద్ లో ఉంది. కరెంట్ ఎక్కడి నుంచి వస్తా? ఢిల్లీ నుంచి వస్తా ఉంది. మోడీ కరెంట్ ఇవ్వకపోతే, కేసీఆర్ స్విచ్ ఆన్ చేయకపోతే ఇక్కడ ఫ్యాన్ తిరగదు తమ్ముళ్ళు, ఇది వాస్తవం. మీరు అలో చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఫ్యాన్ ని ఏం చేయాలి? చిత్తు చిత్తుగా చిత్తగొట్టి ఆ ఫ్యాన్ శాశ్వతంగా పనిచేయకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది. టీడీపీ గెలుపుతో తెలంగాణ ఢిల్లీకే కాకుండా ప్రపంచానికే సందేశం ఇవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి రావాల్సిన 100,00,000 కోట్లు ఎందుకు రావో, కేంద్రం నుంచి హక్కుగా దక్కాల్సినవి ఎందుకు దక్కవో మళ్లీ సీఎం అయ్యాక చూస్తానని చంద్రబాబు చెప్పారు. 2014లో కాంగ్రెస్ ఒక్క స్థానం గెలవకుండా గుణపాఠం చెప్పామని, ఇప్పుడు వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. జగన్ ధోరణి లోటస్ పాండ్ ముద్దు, అమరావతి వద్దు అన్నట్లుగా ఉందని చంద్రబాబు అన్నారు.
అమరావతి కడితే హైదరాబాద్కు పోటీ వస్తుందన్న భయం కేసీఆర్కు పట్టుకుందని చెప్పారు.